అయ్యా గుర్తుపట్టారా గారు, నేను నారా జాడపల్లిగూడ నుంచి మొన్న పండు పండు బాబు. అవునయ్యా, వందనాలు అయ్యగారు, వందనాలు. వందనాలు బ్రదర్. అది బుక్ చదువుతా ఉన్నాం అయ్యగారు ప్రస్తుతం. ఓకే. చాలా అది మాకు చాలా చాలా ఉపయోగకరంగా ఉండదండి ప్రస్తుతం ఈ ఉపవాస ప్రార్థనలో. దేవుడికి స్తోత్రం. మీరు చదువుతున్న బుక్ ఏంటి ఇప్పుడు? అది 21 రోజుల ఉపవాస ప్రార్థన. అవును బ్రదర్, మీరు 40 డేస్ ఫాస్టింగ్ ఉంటున్నారు కదా. అవునయ్యా అవునయ్యా, అందుకని మీకు బాగా బ్లెస్సింగ్ ఉంటుందని కావాలని పంపించాను ఆ బుక్. అవునయ్యా, చాలా వందనాలు అయ్యగారు. మీ నేను నా భార్య ఇద్దరం కూడా ఉపవాసంలో ఉంటూ దాన్ని చదువుతూ దాని విషయమే మేము ఒక్కొక్కటిగా మీరు చెప్పిన ప్రతి అంశాన్ని మేము అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామండి 40 రోజుల్లో. వెరీ గుడ్ బ్రదర్. అది మోకాళ్ళ ప్రార్థనే కానీ చాలా విషయాలు, ఆకలిని అది తిండిపోతానని మనం కంట్రోల్లో పెట్టుకునే విషయాలు, ఇలాగే చాలా విషయాలు మీరు చెప్పుకుంటూ వచ్చారు అందులో. అవును బ్రదర్. సో అవి అంటే మనకి దాన్ని అలవర్చుకునేటువంటి ఉపవాసంలో ఇక భోజనం మీద మనకి ఆశ లేకుండా చంపుకునే ఆ మనస్తత్వాన్ని అలవర్చుకునే స్థితిలోకి వస్తున్నాం కదా ప్రస్తుతం. మంచిది బ్రదర్, సంతోషం. అయితే మీకు ఇంకా చాలా వాల్యూమ్స్ చూస్తామయ్యా అందులో. ఎస్ బ్రదర్, నేను మొత్తం 25 బుక్స్ రాశానండి. 25. అవునయ్యా, 25 వాల్యూమ్స్. ఒకసారి నాకు ఆ వాల్యూమ్స్ ప్రైజ్లన్నీ చెప్తాయి గారు, నేను మీకు ఫోన్పే చేస్తాను, నాకు అవన్నీ మీరు పంపించగలుగుతారేమని ఒకసారి ఫోన్ చేశాను అయ్యా. తప్పకుండా బ్రదర్, నేను రేపు హైదరాబాద్లో పాస్టర్స్ మీటింగ్కి వెళ్తున్నాను అయ్యా. వచ్చిన తర్వాత తప్పకుండా మొత్తం అన్ని సజెస్ట్ పంపించేస్తాను. అది మీకు నా దగ్గర ఉన్నాయి ఒకటి రెండు చెప్తాను, అవి మినహాయించి ఉన్న వాటిని పంపించండి సరిపోతుంది. మీ దగ్గర నేను రాసిన బుక్స్ ఏమున్నాయో వాట్సాప్లో పెట్టండి అయ్యా. అయ్యా, వాటిని మినహాయించి పంపిస్తాను. ప్రతి బుక్లో ఒక కొత్త రెవల్యూషన్ ఉంటుంది పండు బాబు గారు. అయ్యా అయ్యా, ప్రభు తప్పకుండా గట్టిగా దర్శిస్తాడు, మంచి ప్రత్యక్ష ఇస్తాడు, బలపరుస్తాడు. తప్పనిసరి అయ్యా గారు, ఎందుకంటే ఇప్పుడు 24వ తారీఖు 20 రోజులు అవుతుంది అయ్యా నాకు 40 రోజుల ఉపవాసానికి. ఓకే. అయితే మీరు 20 రోజుల ఉపవాస ప్రార్థన గురించి రాసిన ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత మరలా ఇప్పటికిప్పుడు నేను మరలా తిరిగి ప్రారంభించాలంటే నాకు కొద్దిగా సమయం పడుతుంది, కాబట్టి ఆ 21 రోజునే ఇలాగ మార్చుకుందామని మేము ప్రయత్నంలో ఉన్నాం అయ్యా. ఓకే ఓకే ఓకే. అంటే 19 రోజులు చేసిన తర్వాత 19 నాకు 24 తగ్గుతుందండి. ఓకే. ఇంకా ఉన్న 21 రోజుని ఇలాగ మలుచుకుందామని మేము ప్రయత్నిస్తున్నాం అయ్యా. ఓకే బ్రదర్, మీ నడిపింపు మీ ఎలా ప్రభు నడిపిస్తే అలాగే చేయండి అయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో ఆ బుక్ లో రాసిన డానియల్ ఫాస్టింగ్ అనేది బాగా బలపరుస్తుంది. అవునయ్యా, చాలా బలపరుస్తుంది, చదువుతా ఉన్నాం రోజు దాటిని. చాలా మంది పాస్టర్స్ కి అసలుకి ఆ బుక్ లో ఉన్న సత్యాలు తెలియదు బ్రదర్, డానియల్ గురించి ఫండమెంటల్ ట్రూత్స్ కూడా తెలియదు. అవునయ్యా అవునయ్యా, నీకు అర్థమైంది కదా చదువుతుంటే. నాకు అర్థం చాలా బాగా. అసలు దానియేలు గురించి ఆ ఉపవాసం గురించి అంత వివరణగా నేను ఎక్కడ చూడలేదండి. నేను 21 డేస్ ఫాస్టింగ్ లో ఉండి రాశాను, నేను చాలా సార్లు ఉన్నాను 21 డేస్, ఇంకొకసారి 21 డేస్ ఫాస్టింగ్ లో ఉండి రాశాను ఆ బుక్. ఆహాయా, కాబట్టి అది కొడుతుంది బ్రదర్, దేవుడి శక్తి అలాగ తాగుతుంది చదివే వాళ్ళని. ఆశమాత్రంగా రాసింది కాదు బ్రదర్. అవునయ్యా, మేము ఎందుకంటే అన్ని చదువుతా ఉన్నామయ్యా. చిన్న అయితే ఇంకొక చిన్న డౌట్, నేను ఎప్పుడు ఒక పుస్తకం తీసుకున్నాను అయ్య గారు, అది తెగిపడిన నా సహోదరుని కోసం అనేది అది మీదేనా అయ్య గారు? అది నాది కాదు బ్రదర్, అది నేను రాసింది కాదు. మీది కాదు అయ్య గారు, కాకపోతే ఆ రైటరు మన బుక్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని రాశాడు. దేవుని స్తోత్రం. నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఒకసారి అతను ఫోన్ చేశాడు అయ్యా. నాకు ఫోన్ చేసి ఆయన నాతో మాట్లాడాడు, ఆ బుక్ రైటింగ్ అని చెప్పాడు. మరి నాకు అతను పూర్తి వివరాలు తెలియదు కదా. మన బుక్ లో ఉన్న ఇన్స్పిరేషన్, చాలా మంది నన్ను ఈ ప్రశ్న చాలా మంది అడిగారు మీరే రాశారా అని. అవునయ్యా, మాకు అదే డౌట్ వచ్చింది, ఎందుకంటే ఈ పుస్తకాలు నేను మొదటి నుంచి కూడా 7 రోజులు ఉపవాస ప్రార్థన వ్యభిచారాత్మను చంపేస్తుంది అనేది ఒకటి పుస్తకం ఉందయ్యా నా దగ్గర. అది నేను రాసింది. మీరు రాసిందే అయ్యో ఆకలి అన్నది మొన్న పంపించారు. అయితే దాన్ని నేను ఒక 7 ఇయర్స్ క్రితం చూశాను, చదివాను అది. ఓకే. మీరు నాకు అగ్నిపాలరాజు గారని మీరు నాకు దాదాపు 9 ఇయర్స్ నుంచి తెలుసండి. ఓకే ఓకే.
అయితే ఇలాగూ ఆ పుస్తకంలో మీ మీ ఆలోచన అంటే ప్రభు మీకు ఇచ్చిన ఆలోచన విధానం ఒకలా వేరుగా ఉంటది ఒక్కొక్క సేవకులకు ఒక్కొక్కలాగా. సో మీ విధానం అందులో కనబడి అందులోనేమో ఆయన సహోదరుని పేరు రాయలేదు. ఒకవేళ అది మీరు రాసిందా ఏంటి అని ఒకసారి అడిగాను. అంటే అంతకుంచి ఏరేం కాదు. ఓకే నేను రాయలేదు బ్రదర్, నేను రాయలేదు చెప్తాను. నేను రాసి నా పేరు ఉంటుంది తప్పకుండా. అయ్యా అయ్యా, మరి అయ్యగారు చిన్న రిక్వెస్ట్, అయ్యగారు నాకు ఈ 24 లోపు చేరే అవకాశం ఉంటుంది అయ్యగారు మొత్తం అయ్యండి. 24 అది తప్పకుండా బ్రదర్, నేను గురువారం హైదరాబాద్ నుంచి రిటర్న్ అవుతాను. అయ్యా పాస్టర్స్ మీటింగ్ లో మాట్లాడి వచ్చిన తర్వాత నేను తప్పకుండా వెంటనే పంపిస్తాను మీకు. గురువారమే అవసరమైతే పోస్ట్ చేసేస్తాను. అయ్యా నేను మీరు నాకు అంటే నాకు బుక్స్ షాప్లో అంటే యాక్చువల్లీ నేను నా భార్య చదువుతున్నప్పుడు ఇవి కూడా తెప్పించుకోవాలి, ఇవి కూడా చదివేయాలి అన్న ఆసక్తి కలుగుతుందండి, అందుకనే నేను అడుగుతున్నాను అయ్యా. ఓకే బ్రదర్, మీకు తప్పకుండా ఇక్కడ బాయ్స్ కూడా బాగా బిజీగా ఉన్నారు బ్రదర్, అందువల్ల ల్యాబ్స్ నేను రేపు ఏర్పాటు చేసేవాడిని. అయ్యా గురువారం కన్ఫర్మ్ మీకు పోస్ట్ చేసి అడ్జస్ట్ పెడతాను. ఓకే సరే, అయితే మీకు నేను మీకు గురువారం ఫోన్ చేస్తానయ్యా. ఓకే బ్రదర్, గురువారం 10 తర్వాత చేయండి. నేను రాత్రి అంతా జర్నీ చేసి వస్తాను హైదరాబాద్ నుంచి. 10 తర్వాత అంటే ఉదయం 10 తర్వాత చేయమంటారా? మార్నింగ్ 10 తర్వాత చేయండి బ్రదర్. ఓహో, అంటే ఈ రోజు బయలుదేరి వెళ్తున్నారు హైదరాబాద్? ఎస్, రాత్రి వెళ్తాను, రేపు మార్నింగ్ మాట్లాడతాను బ్రదర్ కుత్బుల్లాపూర్ పాస్టర్స్ మీటింగ్ లో. సరే అయితే నేను గురువారం 10 తర్వాత మీకు కాల్ చేస్తానయ్యా. ఓకే, పాస్టర్స్ మీటింగ్ కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఇదే ఉపవాస ప్రార్థనాత్మ విడుదల అవ్వాలి. సేవకుల చేత కనీసం 3 ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసే డెసిషన్ తీసుకోవాలి అన్నది నా టార్గెట్ బ్రదర్. అయ్యా తప్పనిసరిగా ప్రార్థన చేస్తామయ్యా, ప్రార్థన చేస్తాం తప్పనిసరిగా దాని విషయంలో అయ్యా. ఓకే బ్రదర్, రేపు 11 to 1 o'clock నా మెసేజ్ ఉంటుంది బ్రదర్, కొంచెం ఆ టైంలో నా కొరకు భారంగా ప్రార్థన, మీరు ఫాస్టింగ్ లో ఉన్నారు కాబట్టి భారంగా ప్రార్థన. అయ్యా అయ్యా తప్పనిసరిగా, మా చర్చ్ మెంబర్స్ కూడా ఫాస్టింగ్ లో ఉండి ప్రార్థన చేస్తారు తప్పనిసరిగా. మీటింగ్ కోసం. ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యు బాబు గారు. థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ అయ్యగారు.